పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బంగ్లానందు ఎయిమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లాలోని ఎయిమ్ నాయకులు కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు. అనంతరం జిల్లా ఎస్పీ వారికి మెమరాండం సమర్పించారు. వెంటనే రఘురామకృష్ణరాజు ఎంపీ పైన ఎస్సీ ఎస్టీ అట్రా కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ మదిరి రాంబాబు, ఆనంద్ విల్సన్ రాంబాబు, ఆనంద్ ఆర్టీసీ, ఆనంద్ ప్రసాద్ రత్నం, ఆర్కే మాస్టర్, నర్సాపురం పార్లమెంట్ ఎయిమ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి తమరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించిన తర్వాత మీతో మాట్లాడడం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 12వ తారీఖున మరి ఆయనకి సిఐడి డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ పరంగా అలాగే డిపార్ట్మెంట్ పరంగా అలాగే పత్రిక ఏదైతే మన ప్రభుత్వ పరంగా ఆయనకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఆయనకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ విధంగా చూసుకోవాలి కానీ వ్యక్తిగతంగా చేయకూడదు. ఉదాహరణకి ఒక ఎస్పీ గారు ఇక్కడ ఉంటారు జిల్లా అధికారిగా, ఆయన విధులు ఆయన నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఒక సిఐడిగా అధికారిగా ఉన్నప్పుడు ఒక క్రిమినల్ అయిన ఏదైనా ఇబ్బంది వాతావరణం పరిస్థితి కంప్లైంట్ ఉన్నప్పుడు దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలా? మీరు రావాలని ఇన్వైట్ చేసి జరిగింది. మరి అది దళితుడు కాబట్టి ఆయన మాట మాటకి క్వశ్చన్ చేయడం జరిగింది. అక్కడ ఆఫీసర్కి ఒక అధికారికి ఒక క్రిమినల్ అని నేను అనలే కానీ ఒక తప్పు చేసిన వ్యక్తికి మధ్య జరుగుతున్న విషయంలో అతని యొక్క వ్యక్తిగత ఆఫీసర్ యొక్క అధికారి యొక్క వ్యక్తిగత విషయాలని, అధికారి యొక్క కుటుంబ విషయాల్ని, అధికారికి సంబంధించిన కులాన్ని పట్టుకుని లేకపోతే ఏదన్నా మతం గురించో అసలు ప్రస్తావన లేకుండా మాట్లాడటం జరిగింది. నేను దానికి ఖచ్చితంగా అడుగుతున్నాను, ఏదైతే మన రఘురామకృష్ణం రాజు గారు ఈ జిల్లా వాసే, నేను మిమ్మల్ని అడుగుతున్నా మీకు దమ్ముంటే ఇదే విషయం అక్కడ బ్రాహ్మణుడు ఉంటే మాట్లాడతావా? అక్కడ ఇంకో కులానికి సంబంధించిన వ్యక్తి ఉంటే మీ రాజు ఉంటే మాట్లాడతావా? ఇలా మాట్లాడతావా? ఇంతకు ముందు అనేక మంది ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడు? మీ దగ్గర తప్పు ఉందేమో, ఆ తప్పు నీ మీద కంప్లైంట్ ఉందేమో, కంప్లైంట్ ఆధారంగానే నీ మీద చర్య తీసుకుంటా కార్యక్రమం చేశారు. దానికి మా దళితులకి ఆదర్శప్రాయమైనటువంటి అటువంటి ఒక మా దళితులకు మోటివేషన్ ఇస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రావు ఆలోచన నేనున్నాను భరోసా ఇస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో దళితులందరికీ నేనున్నాను భరోసా ఇస్తున్నటువంటి ఒక వ్యక్తిని మీద ఇలా మాట్లాడటం తప్పు. హిందువుని నేను, రఘురామకృష్ణ రాజుని నేను కాబట్టి అందుకే నా పేరు పెట్టుకున్నాను హిందువులు కాబట్టి. ఎవరికా హిందువులు ఈ రాష్ట్రంలో? అందరూ హిందువులే. గర్వశేఖం హిందూ అని అందరూ అంటున్నారు. ఇక్కడ మతాల ప్రస్తావన ఏంటి? నువ్వు హిందూ కాబట్టి నువ్వు తప్పు చేసినా నిన్ను కొట్టకుండా వదలాలా? నిన్ను అరెస్ట్ చేయకుండా వదలాలా? నిన్ను ఎంక్వైరీ చేయకుండా వదిలేయాలా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారికి సిఐడి డిపార్ట్మెంట్కి ఇస్తున్నావు? నువ్వు క్రైస్తవుడు కాబట్టి హింసించాలా? ఏంటది, మతాలను రెచ్చగొట్టమే కదా, ఇది తప్పు. నేను ఒకటే అంటున్నా, నేను ఖచ్చితంగా మీ మీద కేసు పెడితే చాలామంది, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మరి మీడియాలో కూడా వచ్చింది, అది ఏబిఎన్లోనో లేకపోతే టీవీ 9లోనో ఎన్కౌంటర్లో పెడతా ఉంటారు కదా, అందులో కూడా వచ్చింది. ఏమని వచ్చింది, నువ్వు బ్యాంక్ డబ్బుల్ని ఎగ్గొట్టామంట కదా అని చెప్పేసి అడిగారు. అది నిజమైతే పే బ్యాక్ చేయి. నిజంగా మీ హిస్టరీ చూస్తే చాలా గొప్పగా ఉంది, కానీ మీ వ్యవహారం చూస్తే పిచ్చోడు మాట్లాడినట్టుంది. మీ చరిత్రను కనుక నేను చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ మామగారికో సంథింగ్ ఎవరికో చాలా గౌరవించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఈ రోజున మీ మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా ఈ రాష్ట్రంలో మీకేమి చేతకాక అంటే ఏదో అంటారు సామెత, ఏమంటారంటే ఉట్టికేకడలేనమ్మా స్వర్గానికి ఎగిరిన ఆ సామెత కాకుండా ఏదో చేయలేని ఏదో చేస్తుంది అంటారు కదా, అడదైరైంది. ఆడిని ఎదుర్కోలేక ఈడి మీద పడినట్టు ఉంది. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదుర్కో, దమ్ముంటే ఏదన్నా కావాలంటే దమ్ము ఉన్నవాడైతే నీకు దమ్ము అనేది నీకు అనగా అసలు నీకు సిగ్గే లేదు చెప్తున్నాను నేను. ఎందుకు లేదంటానంటే, నీకు లేదని అంటానంటే నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచే విశ్వాసం లేదు, ఏ తల్లి బిడ్డవో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. నువ్వు వైఎస్ఆర్ బిడ్డవా, ఇంకొక బిడ్డవా చెప్పక్కడ, నీకు అదే ఉంటే వదిలే. ఈ రోజున నీ మీద నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు తప్పు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవాలి కాబట్టి, నీకు ఒక అధికారం కావాలి కాబట్టి ఎంపీగా కొనసాగుతున్నావు. లేదంటే నైతిక విలువలు అంటే రిజైన్ చేయి.
నైతిక విలువలుంటే రిజైన్ చేయి నాయన. ఏం మాట్లాడావు? నేను హిందువులు కాబట్టి, నేను నైతిక విలువలు కలిగిన వాడిని కాబట్టి నేను హిందువు పట్టు. నీకు నైతిక విలువలు ఉంటే రిజైన్ చేయి. నీకు నైతిక విలువలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ పెట్టుకో. అంతేగాని దళితుకి ఆదర్శప్రాయమైన రెడ్డికి అతను కుటుంబ విషయాలు మాట్లాడుతున్నావు, అతను వ్యక్తిగత విషయాలు, ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా నీకు దమ్ముంటే నీకు సంబంధించిన వ్యక్తుల్లో కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు రోడ్డు మీద రాగు. ఇదేమన్నా ఇదే చెప్తున్నా, ఇదే కనుక కొనసాగితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న దళితులందరూ వచ్చి నీ ఇన్ని ముట్టలించి నిన్ను బయటికి రాకుండా